హలో అండి, ఈ వీడియోలో వచ్చేసి మనము లియోపాల్డ్ మాన్యువల్ చూద్దాము. అంటే ఇవి మన ఆబ్స్టెట్రిక్ నర్సింగ్లో ఉంటాయి కదా. ఓకే, మనకి ఇందులో 4 గ్రిప్స్ ఉంటాయి. ఫస్ట్ మాన్యువల్, సెకండ్ మాన్యువల్, థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్ మాన్యువల్ వచ్చేసి దీన్ని ఫస్ట్ లియోపాల్డ్ ఆర్ ఫండల్ గ్రిప్ అని అంటారు. సో ఇది వచ్చేసి మనము ఫీటస్ ఏ పార్ట్ ఎక్కడ ఉంది అని చూడడానికి మనం ఈ ఫస్ట్ మాన్యువల్ చూస్తాము. ఓకే, దీన్నే మనం ఫండల్ గ్రిప్ అని అంటాము. ఓకే, ఫండస్ ఎక్కడ ఉంది, ఫండల్ హైట్ చూస్తారు కదా. సో అట్లా ఫండల్ గ్రిప్ కోసం మనము ఈ మాన్యువల్ చూస్తాము. ఇందులో వచ్చేసి మనము నర్స్ వచ్చేసి మదర్ హెడ్ సైడ్ ఫేస్ చేయాలన్నమాట. ఫేస్ చేసి మనం ఈ గ్రిప్ చేయిస్తాము. ఇది మనం ఫస్ట్ మాన్యువల్ ఆర్ ఫండల్ గ్రిప్ అని అంటారు. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, ఇది వచ్చేసి మనకి సెకండ్ మాన్యువల్. దీన్ని మనం సెకండ్ లియోపాల్డ్ ఆర్ లాటరల్ ఆర్ అంబిలికల్ గ్రిప్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనము బ్యాక్ ఎక్కడ ఉంది అండ్ లిమ్స్ ఎట్టున్నాయి ఓకే అని చూడడం కోసం మనం ఈ సెకండ్ మాన్యువల్ చూస్తాము. ఇందులో వచ్చేసి మనం ఒక వన్ హ్యాండ్ వచ్చేసి ఫర్మ్గా ప్లేస్ చేసి సెకండ్ హ్యాండ్ తోటి మనము సర్క్యులర్ మోషన్స్ తోటి పాల్పేట్ చేస్తాము. సో అట్లా చూసినప్పుడు మనకి బ్యాక్ ఎక్కడ ఉంది అండ్ ఆర్మ్స్ ఎక్కడ, లిమ్స్ ఎక్కడ ఉన్నాయని తెలుస్తుంది. బ్యాక్ ఉన్న దిక్కు వచ్చేసి మనకి కంటిన్యూషన్ ఉంటుంది, అది మనం బ్యాక్ అని కన్సిడర్ చేస్తాము. అండ్ ఎక్కడైతే మనకి ఇర్రెగ్యులర్ నాబ్స్ లాగా ఫీల్ అవుతామో అక్కడ మనకి లిమ్స్ ఉన్నట్టు. అండ్ కమింగ్ టు థర్డ్ మాన్యువల్, ఇది వచ్చేసి పాలిక్ గ్రిప్ అని అంటారు. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ లియోపాల్డ్ అండ్ ఇది టు అసిస్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ప్రెజెంటింగ్ పార్ట్. ఇక్కడ ప్రెజెంటింగ్ పార్ట్ వచ్చేసి మనకి ఎంగేజ్ అయిందా లేదా అని మనం చెక్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక థమ్ అండ్ 2 ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ తోటి మనం చెక్ చేస్తాము ఇట్లా. సో ఇక్కడ ఎంగేజ్మెంట్ అయింది అయితే మనకి బెలాట్మెంట్ యాబ్సెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే బెలాట్మెంట్ ప్రెజెంట్ అయిందో అప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అవ్వలేదు అని అర్థం. సో ఇది మనకి థర్డ్ మాన్యువల్, దీనే పాలిక్ గ్రిప్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ ఫోర్త్ మాన్యువల్. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇక్కడ నర్స్ వచ్చేసి మదర్ లెగ్ సైడ్ ఫేస్ చేయాలి. మిగతా అన్నిట్లో వచ్చేసి మనం మదర్ ఫేస్ సైడ్ ఫేస్ చేస్తున్నాము. అండ్ ద కమింగ్ టు లాస్ట్ వన్, ఇక్కడ మదర్ లెగ్ సైడ్ ఫేస్ చేస్తాము. ఇది ఫోర్త్ మాన్యువల్, దీన్ని పెల్విక్ గ్రిప్ అని అంటారు. సో ఇక్కడ వచ్చేసి ప్రెజెంటింగ్ పార్ట్, యాటిట్యూడ్, ఎంగేజ్మెంట్ ఎట్లా ఉంది ఓకే, ఇవన్నీ మనము ఈ ఫోర్త్ మాన్యువల్లో చూస్తాము. సో ఈ 4 వచ్చేసి మన మొత్తం కలిపి మనకి లియోపాల్డ్ మాన్యువల్ అంటారు. ఫస్ట్ వన్ ఫండల్ గ్రిప్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వన్ ఎఫ్ ఓకే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లాటరల్ ఆర్ అంబిలికల్ గ్రిప్ ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిక్ గ్రిప్ అండ్ ఇంకొకటి వచ్చేసి పెల్విక్ గ్రిప్. సో దీనికి నిమోనిక్ వచ్చేసి FUPP అని గుర్తుపెట్టుకోండి ఓకే. FUPP, ఫండల్, అంబిలికల్, పాలిక్ అండ్ పెల్విక్ గ్రిప్.